హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మరి ఇక కార్తీక మాసం అనేది మొదలైపోయింది కాబట్టి ఎన్నో పూజలు ఆ పూజల్లో దీపాలు వెలిగించడంలో చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరంలో ఒక మాసం అంతా మనం చేసే పనులైనప్పటికీ మనకి ఇంకా కొన్ని ఏవో ఇది ఇట్లా కాదంట అది అట్లంట ఇది ఇట్లంటా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనడం వల్ల ఎన్నో అనుమానాలు కదా వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఈరోజు మన స్టూడియోకి ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి వారు వచ్చారు మరి ఆయన్నే అడిగి అన్నీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుందాం గురువుగారు నమస్తే శ్రీమాత గురువుగారు ముఖ్యంగా కార్తీక మాసం అంటే చాలా శ్రేష్టమైన మాసం ఇది ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒక్కలు ఇద్దరైనా సరే ఈ మాసం అంతా కూడా మాంసం తినే వాళ్ళు కూడా మానేసి శుద్ధిగా ఉంటూ ఒక పొద్దులు చేస్తూ ప్రతిరోజు సాయంత్రం దీపాలు ముట్టిస్తూ ఎన్నో పూజలు ఎన్నెన్నో పూజలు ముఖ్యంగా ప్రతిరోజు పొద్దున్నే ఉదయాన్నే ఐదు గంటలకు అంటే ముహూర్తం అంటాం కదా ఆ సమయంలో శివుడికి ఆరాధన అభిషేకము ఇవి చేస్తూ ఉంటారు బేసిక్గా అసలు ఇంత విశిష్టత కార్తీక మాసంకి ఎందుకు సాధారణంగా ఏదైనా ఒక మాసం తీసుకుంటే ఆ మాసంలో ఒక భగవంతుడికి సంబంధించిన విశిష్టతే మనం చూస్తాం కానీ కార్తీక మాసంలో అలా కాదు పగటి కాలం అంతా శివస్వరూపము రాత్రి కాలం అంతా విష్ణు స్వరూపం శివకేశవాత్మకమైనటువంటి ఒక మాసం ఉన్నది అంటే అది కేవలం కార్తీక మాసమే అని ఈ మాసానికి అంత ప్రాధాన్యత ప్రాశస్సు ఉన్నాయి కృతిగా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కలిగినటువంటి ఆ మాసాన్ని కార్తీక మాసము అని మనం పిలుస్తాం అనమాట ఈ మాసంలో చేసేటువంటి స్నాన దాన పూజ స్తోత్ర జప ధ్యాన హోమ యజ్ఞ యాగాది క్రతువులకు అఖండ ఫలం సిద్ధిస్తుంది ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మాసంలో మరణిస్తే మోక్షమే లభిస్తుంది అంత విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఈ మాసంలో అనేకానేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ప్రధానంగా ఏం చేయాలి ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఒక పవిత్రమైన మాసం వచ్చినప్పుడు మనం వేస్ట్ చేసుకోకుండా మనం సద్వినియోగం ఏ విధంగా చేసుకోవచ్చు ఈ మాసంలో తెల్లవారుజాముని నిద్రలేవాలి లేచి మనం ఏం చేయాలి ప్రధానంగా చేయాల్సింది స్నానం దీనినే కార్తీక ఆ రోజు చేయాలి దీనినే కార్తీక స్నానము అంటారు ఈ కార్తీక స్నానం శ్రేష్టమైన స్నానం సముద్ర స్నానం రెండు నది మూడు కాలువ నాలుగు చెరువు పక్షం బావి ఈ నీటితో మనం స్నానం చేయాలి ఈ స్నానం ఎట్లా చేయాలి నేరుగా చేయకూడదు మనం బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతధామనం పూర్తి చేసుకొని మన శరీరం అంతా శుభ్రం చేసేసుకొని మరల మంచి మడిబట్ట కట్టుకొని సంకల్పం చేసుకొని కార్తీక స్నానం అహంకరించి అని చెప్పేసని సంకల్పం చెప్పి గంగయ్యము చెప్పుకొని అప్పుడు కార్తీక స్నానం చేయాలి అది కార్తీక స్నానం అనిపించుకుంటుంది ఈ విధంగా కాకుండా చేసే స్నానం కార్తీక స్నానం అనిపించుకోదు మరి ఇప్పుడు కొంతమంది పెద్దవారు ఉంటారు పెద్దవాళ్ళు పూజలు చేయడానికి చాలా ఇష్టపడతారు వాళ్ళకి సమయం కూడా అంత ఉంటది అంతేకాకుండా ఈ ఏజ్ లో ఇంకా చేసేది ఏంటి పూజలే కదా అని వాళ్ళే అలా కాదు అలా కాదు ఇక్కడ ఏంటంటే స్నానం విషయంలోకి వచ్చేసరికి వేణీళ్ళతో చేయకూడదు చల్లనీళ్ళతో చేయాలి చల్లీలతోనే చేయాలి అయితే ఎవరు నీళ్ళు చేయొచ్చు అనే దానికి కూడా సమాధానం చెప్పబడింది పసిపిల్లలు రోగులు వృద్ధులు వీడు ముగ్గురు నీళ్ళు చేయొచ్చు మిగిలిన వాళ్ళు నీళ్ళు స్నానం చేస్తే మద్యంతో స్నానం చేసినట్టు పాపం వస్తుంది వేడి నీళ్ళతో కార్తీక మాసంలో స్నానం చేయకూడదు ఇది ఫస్ట్ స్నానం ఇక రెండవది ఏంటి దీపం ఇక్కడ దీపము అనేసరి దీపాలు వెలిగించడం అనుకుంటున్నారు దానం ప్రధానం దానం చేయమంటే దక్షిణ దానాలు ఎక్కువ చేసేస్తున్నా గోదానం భూదానం బంగారదానం ఇవి కాదండి దీపదానం కార్తీక మాసంలో అత్యంత శ్రేష్టమైన దానం ఏది దీపదానము ఇది ఎట్లా చేయాలి దీనికి కూడా విధానం ఉంది దీపం వెలిగించేసి చేతులు పెట్టేస్తే కుదురు ఈ కార్తీక స్నానం చేసి ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసం ఉండాలి అంటే ఉపవాసం అని కూడా దీన్ని అనకూడదు ఒక ఏకభక్తం అంటే ఒక పూట భోజనం చేయడం అని రాత్రి ఉపవాసం దాన్ని రాత్రి తినకుండా ఉంటాం అంటే దాన్ని ఏంటంటే ఉపవాసం అంటాం లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు పచ్చగంగ కూడా ముట్టకూడదు మళ్ళా స్నానం చేసి మరి శివాలయానికి వెళ్ళి ఒక పిండితో ప్రమిద చేసి గోధుమ పిండి కావచ్చు బియ్య పిండి కావచ్చు నెయ్యి పోసి బమిడి పత్తి అని ఉంటుంది ఆ భమిడి పత్తితో చేసిన వత్తి వేసి దీపం వెలిగించి దక్షిణ సహితంగా అర్చకుడికి ఇచ్చి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం వర్జితం వదిలిపెట్టారు పూర్తిగా ఈ విధంగా నెల రోజులు దీపదానం చేసి చివరి రోజు అమావాస్య నాడు పిండి ప్రమదలో వెండి ప్రమద పెట్టి దానిలో నెయ్యి పోసి వత్తిలో బంగారు తీగ వేసి దీపం వెలిగించి అప్పుడు ఆ దీపం వెలిగించి ఆ దాన దానము అదే అర్చకుడు చేయాలి అప్పుడు దీప దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది పౌర్ణమి రోజు చాలా ఒకరోజు చేసేస్తూ ఉంటారు దానికి వస్తాను ఏమండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపారాధన చేయాలి ప్రతి ఇంట్లో కూడా దీపం వెలగాలి ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అది దుష్ట శక్తులు అన్నీ నరఘోషం అన్నీ దృష్టి దోషం అనేవ్వండి శత్రుపీడ అన్నీ ఏది కూడా అందులో ప్రవేశించలేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి దీపారాధన చేయాలి ఏదో మా ఇంట్లో మా మామగారు పెట్టేసారు మేము పెట్టేసాం అని అనుకుంటే మేము పెడితే మేము పెట్టక్కర్లేదు అనుకోకర్లా ఎవరి దీపారాధన వాళ్ళు చేయాలి ఆ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులలో పొరపాటున దీపారాధన చెయ్యని పక్షాన ఆ వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి కట్టినటువంటి కట్టను నేతిలో ముంచి దీపారాధన చేస్తే దోషం దీపారాధన చేయడం మానేసి మూడు వందల అరవై ఐదు రోజుల బదులు ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసేస్తే పుణ్యం వచ్చేది మళ్ళీ దీంట్లో కూడా మీరు ఏదైతే మూడు వందల అరవై ఐదు వత్తిని నేతిలో ముంచి అంటించినప్పుడు అది ఆ దీపం చాలు మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినట్టుగా అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇది కూడా కొంతమంది ఇంట్లో తులసి చెట్టు దగ్గర కాల్చుకోవడము లేకపోతే గుడికెళ్లి గుళ్ళో ఇట్లా చేస్తూ ఉంటారు అందరు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు వెళ్ళి అందరూ ముట్టించుకొని వస్తూ ఉంటారు సో నిజంగా ఆ రోజు వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి ఇంట్లోనా గు ఎక్కడైతే అది ఏదైనా గుడి శ్రేష్టం అమ్మా అలాగే గృహంలో కూడా తులసిమ్మ దగ్గర చేయడం చాలా మంచిది అని చెప్పి నదీ తీరంలో చేయొచ్చు సముద్ర తీరంలో చేయొచ్చు అలాగే దేవాలయం అన్నిటికంటే శ్రేష్టమైన మహాక్షేత్రంలో ఇంకా మంచిది శివ మహాక్షేత్రాలు అనేవి ఉన్నాయి ఆ మహాక్షేత్ర సందర్శనం ఆ క్షేత్రంలో చేసేటువంటి ఈ దీపారాధన అఖండ ఫలితం వస్తుంది ఈ పౌర్ణమి నాడు ఏంటంటే నేను చెప్పిన ప్రకారంగా కార్తీక స్నానం చేసి సాయంత్రం వరకు నక్క దీక్ష చేసి అప్పుడు ఈ ఈ దీపాలు వెలిగించి నివేదన చేయాలి దీపం ముట్టించే వదిలిపెట్టేస్తున్నారు దీప ఆరాధన దీపం ముట్టించిన తర్వాత పంచోపచారాలతో కానీ దశోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ అర్చన చేసి అప్పుడు దీపారాధన ఒకవేళ రాని దీపం ముట్టించి పట్టి బెల్లముక నైవేద్యం అగరబతి అలాగే కర్పూరం అంతే పుష్పం గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం తాంబూలో నీరాశంది పూజ చేయలేకపోవడం అనేది ఏం లేదమ్మా ఓం నమ శివాయ అంతే అంటారా ఓం నమ శివాయ వైష్ణు ఓం నమో నారాయణ చాలు ఇవన్నీ ఎక్కువ చెప్తున్నారు అవసరం లేదు ఓంకారం నుండి అన్ని బీజాక్షరాలు ఆవిర్భవించాయి కదా అన్ని బీజాక్షరాల సంయోగంతోనే వేద మంత్రం ఆవిర్భవించింది కదా వేదాన్ని సూక్ష్మ రూపం ఒకటి ఓంకారం అంటూ పూజ చేయొచ్చు ఓమంటూ అభిషేకం ఓం అంటూ స్తోత్ర పారాయణం ఓం అంటూ ధ్యానం చేయొచ్చు అంటూ హోమం చేయొచ్చు చాలు ఓకే సో మరి కార్తీక వన భోజనాలు అనే ఒక కార్యం కూడా ఉంటది అవునమ్మా మరి దీనికి ఉన్న విశిష్టత ఇక్కడ వన భోజనంలో విశేషం ఏంటంటే ఉసిరి చెట్టు చాలా ప్ర విష్ణు స్వరూపం ఆ ఉసిరి చెట్టు కింద రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి చక్కగా ఏంటంటే స్వామి వారికి ఇవన్నీ పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాలి పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా కందా కూర ఉసిరిక పచ్చడితో సహా పదార్థాలన్నీ కూడా వండి స్వామికి నివేదించి ఉసిరి చెట్టు క్రింద భోజించాలి అది కార్తీక వన సమారాధన అవుతుంది ఇప్పుడు కార్తీక వన సమారాధన చేస్తున్నారా పిక్కు నిక్కులు చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి అనేత కార్తీక మాసంలో మాంసాహారం దూష్యం అన్నప్పుడు ఏం చేయాలి ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా మనం వన భోజనాల్లో స్వీకరించాలి అలా సామూహికంగా చేసేటువంటిది అంటే కలియుగంలో సంఘటితంగా చేసేదానికి అఖండ ఫలం లభిస్తుంది ఈ విధంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి స్వామి నివేదన చేసి మరి స్థితికారకుడైన మహావిష్ణు ప్రసాదాన్ని సామూహికంగా స్వీకరించడం వల్ల అనంతమైన శక్తి మనకి ఏ విధమైనటువంటి అన్న అన్నానికి లోటు లేకుండా అన్న సమృద్ధిని మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో ఇటు విష్ణుమూర్తికి అటు శివుడికి ఇద్దరికి పూజలు జరుగుతాయి కానీ ఎక్కువ శాతం మనం బయట చూసేది మాత్రం శివుడికి అభిషేకాలు శివుడికి దీపారాధన ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి విష్ణుమూర్తికి పూజ చేయడం అనేది సామూహికంగా తక్కువగా చూస్తాం మనం మరి విష్ణుమూర్తికి పూజ ఏ విధంగా చేయాలి తులసి పూజ అని తులసి పూజ మహావిష్ణువు తులసి పూజ చాలా ప్రధానం శాలిగ్రామ పూజ చాలా ప్రధానం ఇప్పుడు దీపదానం తర్వాత ప్రాధాన్యత వహించింది ఏమిటంటే తులసి తులసిమాత శాప కారణం చేత మహావిష్ణువు గండకీ నదిలో శాలిగ్రామంగా శిలారూపంలో అవతరిస్తాడు అటువంటి శిలను సశాస్త్రీయంగా తీసుకుని వచ్చి ఆరాధనలు చేసి నిత్యము ఆరాధన చేసుకుంటాను అని వాగ్దానం చేసిన పండితుడికి మాత్రమే దక్షిణ సహితంగా దానం చేయాలి రూపాయి పవల ఇస్తే శాలిగ్రామ దానం అయిపోతుంది అని చెప్పి రూపాయి పవల పెట్టేస్తున్నారు దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు శాలిగ్రామాన్ని నేరుగా దానం చేయాలి దానం చేసిన శాలిగ్రామాన్ని ఆ దానం పుచ్చుకున్న వ్యక్తి నిత్యము అభిషేకం చేసి అనుష్ఠానం చేయాలి ఒక ప్రశ్న ఉంది గురువు గారు ఇంత జరుగుతున్న ఈ మాసంలో అంటే ఇంత హ్యాపెనింగ్ ఉంది ఇంతగా ఎప్పుడు ఏదో ఒక పూజలో ఏదో ఒక ధ్యానంలో మనం బిజీగా ఉంటాం ఇలాంటి సమయంలో అత్యంత గొప్ప రోజులు ఇవి అని చెప్పేసి మంచి ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది కళ్యాణాలు గృహప్రవేశాలు ఇవన్నీ బాగా జరుగుతాయి ఎక్కువగా చేస్తాం మనం సో మరి కళ్యాణానికి ఎంత పవిత్రమైన మాసం అంటారు దీన్ని అంటే ఎంతవరకు వివాహానికి కానీ అలాగే శంకుస్థాపనలకు కానీ గృహప్రవేశాలకు కానీ శ్రేష్టమైన మాసాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే వైశాఖ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం మాఘమాసం పాల్గొన మాసం ఇవి మాత్రమే అత్యంత శ్రేష్టమైన మాసాలు అంచేది ఈ మాసాలలో కూడా తిథి వార లగ్న నక్షత్రాదులను బట్టి ముహూర్తం నిర్ణయం చేయడం జరుగుతుంది ముహూర్తం నిర్ణయం చేయడమే కాకుండా ఈ దంపతుల పేరిట గృహప్రవేశం కావచ్చు శంకుస్థాపన కావచ్చు లేదంటే దేవత ప్రతిష్ట కావచ్చు లేకపోతే మరి వివాహం కావచ్చు ఇవన్నీ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా మళ్ళా ఆ ముహూర్తాన్ని నిర్ణయించాల్సి వస్తుంది అని అనుమానం లేదు ఇటువంటి శుభముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించిన తరువాతనే ఈ ఇక్కట్లు ఎవరు శుభ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు చెప్పండి జీలకర్ర బెల్లం పెట్టిన శుభ ముహూర్తానికి ఎవరు చూసుకోవాలండి ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి కాదు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకళ్ళ ముఖం ఎవరు చూసుకోవాలి వధూవరులు చూసుకోవాలి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు చూస్తున్నారు ముహూర్తానికి జరగట్లేదు ఒక జరిగినా మొట్టమొదటి చూసేది కెమెరామెన్ ఒక ఒక వివాహ బంధం ఏర్పడేటప్పుడమ్మా ఎన్నో దుష్టశక్తులు ఆ బంధం ఏర్పడకుండా ప్రతిఘటి ప్రతిఘటిస్తాయి అందుచేత బలమైన ముహూర్తం అందుచేత మంగళకరమైన దేవ పందిరి మామిడి తోరణాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు పెద్దల ఆశీర్వచనాలు దేవతా సన్నిధానాలు దేవత అర్చనలు ఎన్ని పూజలు ఉంటాయి ఎంత తతంగం ఉంటుంది ఎన్ని రకాలైన ఆశీర్వచనాలు ఉంటాయి ఎన్ని రకాల ఆశీర్వచన మంత్రాలు ఉంటాయి ఎంత తతంగము ఉంటుంది వాటి వలన ఒక దంపతులు కలవగలుగుతారు సంతానం కలగడం గొప్ప విషయం కాదు తల్లి సత్సంతానాన్ని పొందడం గొప్ప విషయం నిజంగా గురుగారు అంటే కార్తీక మాసంలో ఏమేమి మనము ఆచరించాలి ఏం చెయ్యాలి ఏ విధంగా పూజా విధానం ఉండాలి దీపారాధన ఉండాలి దీపదానం చేయాలి ఇవన్నీ విషయాలు నిజంగా స్పష్టంగా ఓ క్లారిటీ వచ్చింది నా కూడా దానికి ధన్యవాదాలు చూసిండ్రు కదా మీరు కూడా కాబట్టి కార్తీక మాసం అంతా కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా మనస్ఫూర్తిగా మంత్రం రాకపోయినా ఓంకారమే మహామంత్రమై మీరు అది పఠించినా సరిపోద్ది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా చేయాల్సిన పూజని చేయండి దానికి దగ్గ ఫలితం మీకు దక్కుతుంది చూస్తూనే ఉండండి సో అంటే